यादाद्री भुवनगिरी जिल्लालोनी बोम्मायिपल्ली पगडिपल्ली मध्य फलक्नुमा सूपर फास्ट रैल्लो मंटलु चेलरेगायि। ई घटनकु कारणं एंटन्नदि अधिकारिकंगा वेल्लडिंचलेदु। प्राथमिकंगा अयिते शार्ट सर्क्यूट जरिगिंदा अन्न अनुमानालु व्यक्तं चेस्तुन्नारु। मंटलु पूर्तिगा पेरकमुंदे बोगिल्लोनि प्रयाणिकुलनु दिंचेयडंतो प्राण नष्टं तप्पिंदि। इक मरिन्नि अप्डेट्स् मा प्रतिनिधि जानय्य अंदिस्तारु। जानय्य, ఏదైతే పలక్నామా ఎక్స్‌ప్రెస్ కు సంబంధించి పగడిపల్లి వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది। ఈ పలక్నామా ఎక్స్‌ప్రెస్ నిన్న ఉదయం ఏదైతే ఔరా నుంచి బయలుదేరినటువంటి ఈ ఎక్స్‌ప్రెస్ రైలు సికింద్రాబాద్ కి దాదాపుగా 12 గంటల సమయంలో చేరుకోవాల్సిన సమయంలో ఏదైతే యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించినటువంటి పగడిపల్లి స్టేషన్ దాటిన తర్వాత ఈ ఒక్కసారిగా ट्रेन संबंधी एस फोर मंटलो मोदी मंटल अंको जरूरी मंटल कंटे मुझे शार्ट सर्क्यूट तो जरिंदी को अच्छे व्यक्ति सिगरेट तागी वेय वाले प्रमादम जरिंदन को प्रयाणीक पैस्थित अच्छे मोदी एस भोगी पोगलू राव आ भोगी అప్రమత్తంగా అంటే ఉదయం టైం కావడం తోటి అందరూ మెలుకువగానే ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా పొగ భారీగా రావడం తోటి ప్రయాణికులు వెంటనే చైన్ లాగింది। చైన్ లాగిన వెంటనే ట్రైన్ నిలిచిపోవడం జరిగింది। ఆ తర్వాత S4 బోగీ నుంచి S3 అలాగే S5 ఈ మూడు బోగీలకు వెంటనే ఈ పొగ ఏదైతే షార్ట్ సర్క్యూట్ అయితే జరిగిందో మూడు బోగీల్లో కూడా ఒక్కసారిగా భారీగా పొగ రావడంతో పాటు మంటల్ కూడా అంటుకోవడం జరిగింది। వెంటనే అప్రమత్తమైనటువంటి ప్రయాణికులు ట్రైన్ నిలిచిపోవడం తోటి ఏం జరిగిందో అనే ఆత్రుతతోటి బయట చూసేంత లోపే పొగతో పాటు మంటలు కూడా వ్యాపించడం తోటి ప్రయాణికులు మాత్రం తమ లగేజ్ ని కూడా అందులోనే వదిలిపెట్టి ప్రాణాలు కాపాడుకునేందుకు మాత్రం ఒక్కసారిగా ట్రైన్ నుంచి దిగి పరిగెత్తిన పరిస్థితి అయితే ఉంది। అయితే ఈ మూడు బోగీలకు సంబంధించి తో పాటు S2 S1 అలాగే S6 S7 ఈ భోగిలకు మొత్తం 7 భోగిలకు సంబంధించి మంటలు వ్యాపించడం జరిగింది। ఇందులో 5 భోగిలు మాత్రం పూర్తి స్థాయిలో దగ్ధం కావడం జరిగింది। మరో 2 భోగిలు మాత్రం పాక్షికంగా దగ్ధమైన పరిస్థితి। అయితే ఈ 5 భోగిలకు సంబంధించి కనీసం అందులో చూడడానికి కూడా ఈ లగేజ్ గాని ఏదైనా వస్తువులు కనపడిన పరిస్థితి లేదు। పూర్తి స్థాయిలో దగ్ధం కావడం జరిగింది। అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు కావచ్చు లేదంటే ఆ దగ్గరలోనే ఉన్నటువంటి రైల్వే సిబ్బంది పగడిపల్లి రైల్వే స్టేషన్ ఉన్న నేపథ్యంలో సమాచారం తెలుసుకున్నటువంటి వారు ఆ సిబ్బంది వెంటనే ఫైర్ స్టేషన్ కి సమాచారం అందించడం జరిగింది। బీబీ నగర్ భువనగిరి ఈ రెండు ఫైర్ స్టేషన్లకు సంబంధించి సమాచారం అందించినప్పటికీ ఈ ప్రమాదం జరిగిన ఏదైతే సంఘటన జరిగినటువంటి ఏది ప్లేస్ కు సంబంధించి ఆ ఫైర్ ఇంజన్లు వచ్చే దారి లేకపోవడంతో కొంతమేర ఆలస్యం జరిగింది। ఈ ఆలస్యం కావడంతో మూడు బోగీలతో పాటు మరో నాలుగు బోగీలకు కూడా ఈ మంటలు వ్యాపించడం జరిగింది। అప్పటికే ఆ బోగీల నుంచి పూర్తిగా ప్రయాణికులు అదైతే S4 S5 S3 ఈ బోగీలకు సంబంధించి లగేజీని వదిలేసి వెళ్ళినటువంటి ప్రయాణికులు అవి మంటలు పూర్తిగా భారీగా ఎగిసిపడడంతో దగ్గరికి వెళ్లే పరిస్థితి లేకపోయింది। అయితే మిగతా భోగిలకు సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే పక్క భోగిలలో జరుగుతున్నటువంటి మంటలను చూసి తమ లగేజ్ తో పాటు మిగతా భోగిలకు సంబంధించినటువంటి ప్రయాణికులు మాత్రం దిగి బయటకు వచ్చిన పరిస్థితి। అయితే ఈ ఫైర్ ఇంజన్ ఇక్కడ లోకో పైలట్ అప్రమత్తత అలాగే ప్రయాణికుల చాకచక్యంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు। అయితే ప్రయాణికులు చాలా మంది ఉంటారు, వాళ్ళని సికింద్రాబాద్ కు తరలించే ప్రయత్నాలు ఎక్కడి వరకు వచ్చాయి? బస్సెస్ లో ట్రావెల్ చేస్తున్నారా? అయితే ఈ పలక్నామా ఎక్స్‌ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ దాదాపుగా 120-140 స్పీడ్ లో వెళ్ళేటువంటి ఎక్స్‌ప్రెస్. అయితే ఈ భోగిలో మంటలు వ్యాపించడం తోటి చైన్ లాగడంతో పాటు లోకో పైలట్ కూడా అప్రమత్తం కావడం తోటి ఈ ట్రైన్ ఆగిందని చెప్పి ప్రయాణికులు చెప్తున్నారు। అయితే ఈ లోకో పైలట్ అప్రమత్తం వల్లనే ఈ భారీ పెను ప్రమాదం తప్పింది। ముఖ్యంగా ప్రాణ నష్టం జరగకుండా ఉండడానికి కారణం ఏంటంటే ప్రయాణికులు చైన్ లాగడమే అని చెప్పి ఏదైతే ప్రత్యక్ష సాక్షులు మాత్రం చెప్తున్న పరిస్థితి తాము ఉన్నటువంటి భోగిలోనే ఒకసారిగా మంటలు రావడంతోనే అదే ఎస్ భోగిలో ఉన్నటువంటి ప్రయాణికులే చైన్ లాగి తమ కుటుంబ సభ్యులతో పాటు బయటకు వచ్చిన పరిస్థితి। అయితే మళ్ళీ తమ లగేజీని తీసుకుంటేందుకు లోపలికి వెళ్ళినా కూడా మంటలు ఒక్కసారిగా అంటుకోవడం తోటి పరిగెత్తిన పరిస్థితి। అయితే ఈ ఈ ట్రైన్ కు సంబంధించి నిన్న ఉదయం ఔరా నుంచి బయలుదేరినటువంటి ఈ ట్రైన్ కు సంబంధించి ప్రయాణికులు మాత్రం అటు
బెంగాల్ నుంచి గాని ఇతర ప్రాంతాల నుంచి గాని ఇటు ఆంధ్ర సంబంధించినటువంటి అక్కడి నుంచి కూడా సికింద్రాబాద్ కు వస్తున్న ఈ ప్రయాణికులు ఈ ప్రమాదం జరిగినంటే అక్కడ ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగింది కాబట్టి అక్కడ నుంచి వెళ్ళేందుకు మాత్రం రోడ్డు సౌకర్యం లేకపోవడం తోటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు అక్కడికి చేరుకొని వాళ్ళను పంపించే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ దగ్ధమైనటువంటి ఈ 7 బోగీలను అక్కడే ఏదైతే మిగతా బోగీలకు సంబంధించి తొలగించి 11 బోగీల తోటి సికింద్రాబాద్ కి ట్రైన్ పంపించడం జరిగింది. ఆ బోగీలలో చాలా వరకు ప్రయాణికులు మాత్రం ఆ బోగీలలోనే అదే ట్రైన్ లో సికింద్రాబాద్ కు చేరుకోవడం జరిగింది. అయితే మిగిలిన ప్రయాణికులను మాత్రం స్థానికంగా ఉండేటువంటి అధికారులు కావచ్చు, స్థానికులు కావచ్చు, కొంతమంది ఆటోల్లో వారికి ఏదైతే భువనగిరి బీబీనగర్ సమీపంలోకి వస్తే హైదరాబాద్ వరంగల్ హైవే ఉంటుంది కాబట్టి వాహనాలు ఇబ్బంది ఉండదు, బస్సులు కూడా సౌకర్యం ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళను ప్రైవేట్ వాహనాల్లో అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆటోల్లో కావచ్చు ఇతర వాహనాలు అక్కడికి తరలించడం. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత గంట తర్వాత గానీ అధికారులు అక్కడికి చేరుకోవడం జరగలేదు. అప్పటి వరకు ప్రయాణికులు మాత్రం తాము ఎక్కడ ఉన్నామో ఎక్కడ వెళ్ళాలనే అయోమయానికి గురి కావడంతో పాటు నీళ్లు కావచ్చు ఇటు ఆహారానికి కావచ్చు తీవ్ర ఇబ్బందులు పడ్డ పరిస్థితి, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డ పరిస్థితి. మరోవైపు ప్రయాణికులు ఈ 4-5 బోగీలకు సంబంధించి పూర్తిగా తమ సామాగ్రి మొత్తం అందులోనే అగ్నికి ఆహుతయిందని చెప్పి కొంతమంది రోధిస్తున్న పరిస్థితి, కొంతమంది ఇంటర్వ్యూ హైదరాబాద్కి వెళ్తున్నాం సర్టిఫికెట్లు ఆ మంటల్లో కాలిపోయాయి తమకు ఉద్యోగం ఎలా అని చెప్పి రోధిస్తున్న పరిస్థితి. అయితే ఈ ప్రమాదానికి జరిగిన వెంటనే ఈ ఏదైతే ట్రైన్ లో వెళ్తున్నటువంటి వారి బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు దీనిపైన ఆరా తీసేందుకు మాత్రం తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే రైల్వే శాఖ కూడా ఈ ప్రమాదానికి సంబంధించి ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు, కేవలం ఈ మధ్య కాలంలో జరిగిన బాలాసోర సంఘటన తర్వాత రైలు ప్రయాణం అంటేనే ఒక రకమైన భయం నెలకొంది ప్రయాణికుల్లో. అలాంటిది ఇది డే టైం కావడం, ప్రయాణికులు అలర్ట్గా ఉండడం, అప్రమత్తంగా ఉండటం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఒకవేళ లేకపోతే అసలు ఊహించడానికి ఊహకు కూడా అందని పరిస్థితులు నెలకొనేవి. అసలు ఈ ప్రమాదానికి గల కారణం పైన ఒకరు షార్ట్ సర్క్యూట్ అంటున్నారు, ఇంకొకరు పొగ తాగడం వల్ల జరిగిందని అంటున్నారు. దీనిపైన ఏమైనా క్లారిటీ ఇచ్చే సందర్భం కనిపించింది అధికారుల నుండి? అధికారులు అయితే ఇప్పటి వరకు ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ తోటే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి చెప్తున్న పరిస్థితి. అయితే ప్రత్యక్ష సాక్షులు ఏదైతే S4 బోగి ఈ బోగి నుంచే మొదటగా ప్రమాదం షార్ట్ సర్క్యూట్ జరిగింది. అయితే ఇందులో ఉన్నటువంటి ప్రయాణికులు ప్రత్యక్ష సాక్షులు కూడా కొంతమంది ఒక వ్యక్తి సిగరెట్ తాగడంతో ఆ సిగరెట్ నుంచి వెళ్ళినటువంటి కొన్ని ఏదైతే మంటలాగా వచ్చే కొన్ని వెళ్ళి కరెంటు దానికి సంబంధించి సెల్ ఛార్జింగ్ పెట్టుకునే అక్కడ దానికి సంబంధించి పడడంతో ఈ షార్ట్ సర్క్యూట్ జరిగిందని చెప్పి చెప్తున్నారు. అయితే అధికారులు మాత్రం దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాతనే ప్రమాదం ఎలా జరిగిందనేది తెలుస్తుందనేది మాత్రం అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే మరోవైపు వరుసగా రైలు ప్రమాదాలు కావచ్చు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నతో పాటు ఇటీవల రైల్వే శాఖకు సంబంధించి ఒక అన్నోన్ పర్సన్ ఒక వ్యక్తి త్వరలోనే ఈ వరుస లాంటి ఏదైతే ప్రమాదం జరిగిందో భారీ ప్రమాదం అలాంటిదే ఇంకోటి చోటు చేసుకుంటుంది అని చెప్పి ఒక లేఖ కూడా పంపడం జరిగింది. దానిపైన కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా రైల్వే అధికారులు చెప్తున్నారు. అయితే ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో రైల్వే అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉండకపోవడం పట్ల కూడా ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ భద్రత లేని ప్రయాణం కంటే వేరే ప్రైవేట్ గా వెళ్ళడమే తమకు సేఫ్ అనే భావం వాళ్ళకు వస్తున్న పరిస్థితి. ఎందుకంటే వరుస ఘటనలు రైలుకు సంబంధించి ఇటు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో వారికి భయాందోళన గురవుతున్న పరిస్థితి ఉంది. ఇది ఈ ఫలక్నామకు సంబంధించినటువంటి ప్రమాదం ఉదయం సమయంలో జరగడం తోటి ప్రాణ నష్టం మాత్రం జరగకుండా అయింది. అయితే అదే రాత్రి వేళల్లో అయితే మాత్రం అందరూ కూడా నిద్రలోనే ఉండేవాళ్ళు, సజీవ దహనం అయ్యే పరిస్థితి ఉంది అని చెప్పి కొంతమంది ప్రయాణికులు మాత్రం అదే బోగిలో ఏదైతే ఔరా నుంచి వస్తున్నటువంటి ప్రయాణికులు కూడా తాము ఈ ప్రమాదం కనుక నిద్రలో ఉన్నప్పుడు జరిగితే తాము ఈ లోకంలో ఉండే వాళ్ళం కాదనే పరిస్థితి కూడా ఊహించుకుంటేనే బాధ అవుతుందని చెప్పి కొంతమంది ప్రయాణికులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీనిపైన ఈ ఇలాంటి ఘటనలకు సంబంధించి సాంకేతికంగా కావచ్చు ఇటు మాన్యువల్ కావచ్చు ఇలాంటి సమస్యలు ఉన్నాయనేది రైల్వే శాఖకు సంబంధించి ఎప్పటికప్పుడు చర్యలు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకుంటేనే రైలు ప్రయాణం సేఫ్ అనేది ప్రజల్లోకి నమ్మకంగా పోతుంది. ఇలాంటి ప్రమాదాలు వరుసగా చోటు చేసుకుంటుండటంతో రైలు ప్రయాణం అంటేనే భయపడే పరిస్థితి మాత్రం ప్రస్తుతం ఉంది. అయితే ఈ ప్రమాదం జరిగిన పగిడిపల్లికి సంబంధించి కూడా
అది షార్ట్ సర్క్యూట్ తోటే జరిగింది అనేది మాత్రం ప్రాథమికంగా మాత్రం రైల్వే అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే రైల్వే జీఎం కూడా అక్కడికి వెళ్లి ప్రమాద ఘటనకు సంబంధించి కూడా వివరాలు ఏదైతే ప్రయాణికులకు సంబంధించి కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. దీంతో పాటు ఆ ప్రమాదం తీరును కూడా తెలుసుకున్నారు. అలాగే ఎక్కడ జరిగింది, ఎంత మేర ప్రమాదానికి నష్టం జరిగింది అనేది కూడా ఒక అంచనాకు వేస్తున్నారు. అలా దీంతో పాటు ఫైర్ ఏదైతే ఈ రైల్ సేఫ్టీ సంబంధించి కూడా ఒక టీం కూడా ఇక్కడికి ఏదైతే పగిడిపల్లి ప్రమాదం జరిగిన చోటుకి రావడం జరిగింది. ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. దానికి సంబంధించి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఎలా జరిగిందనే దాన్ని వివరాలు ఇస్తామని చెప్పి రైల్వే అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ప్రయాణికులను మాత్రం ఇప్పటివరకైతే 11 బోగీలను రైల్లోనే సికింద్రాబాద్ పంపించడం జరిగింది. మరికొంతమందిని ప్రైవేట్ వాహనాల్లో కూడా వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు మాత్రం అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే జానీ, అంటే జూన్ 30కి ఆగంతకుడి లేఖ వచ్చింది, ఎగ్జాక్ట్ గా 1 వీక్ తర్వాత ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుంది, అది పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా చెప్తున్నారు, మరి ఆగంతకుడు ఎవరు అనే దానిపైన ఏమైనా క్లారిటీ వచ్చిందా? ఈ లేఖకు సంబంధించి వాళ్ళు ఏదైతే పోలీసు రైల్వే అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దాని మీద విచారణ చేస్తున్నామని చెప్పి పోలీసులు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ లేఖలో మాత్రం సారాంశం దానికి సంబంధించి మాత్రం మరో 4 రోజుల్లోనే ఇంతకంటే ఏదైతే ఒరిస్సాకు సంబంధించినటువంటి ఆ రైలు ప్రమాదం కానీ ఇంతకంటే పెద్ద ప్రమాదం జరుగుతుంది, అలాగే ఎక్కడ ఏ రూట్ లో అనేది కూడా అందులో హైదరాబాద్ ఢిల్లీ హైదరాబాద్ ఈ రూట్ లో వెళ్ళేటువంటి రైల్లో ఇంతకంటే పెద్ద ప్రమాదం చూస్తారు మీరు అనే విధంగా ఆ లేఖలో ఉండడం తోటి దానికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా రైల్వే అధికారులు చెప్తున్నారు. అయితే అందులో ఎక్కడి నుంచి వచ్చింది ఆ లెటరు అనేది కూడా అడ్రస్ లేకపోవడం తోటి పూర్తి స్థాయి విచారణ పోలీసులు చేపట్టినట్టుగా తెలుస్తుంది. మరోవైపు డీజీపీ ఇప్పటికే ఈ ప్రమాదం గురించి కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, ఆ లేఖకు సంబంధించి కూడా విచారణ ముమ్మరం చేశాము, త్వరలోనే ఈ లేఖకు సంబంధించి కూడా పూర్తి వివరాలు ఎవరు చేశారనే దాని మీద కూడా విచారణ చేస్తున్నాం, దాన్ని త్వరలోనే ఛేదిస్తామని చెప్పి పోలీసులు కూడా చెప్పుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ లేఖ వచ్చిన తర్వాత ఈ ఫలక్నామా ఎక్స్ప్రెస్ లో ప్రమాదం జరగడం, ఈ లేఖకు దీనికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు మాత్రం దర్యాప్తు చేయాల్సి ఉంది. మరోవైపు ఇటు రైల్వే పోలీసులు కూడా దీనిపైన ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు దీని మీద కూడా విచారణ చేస్తున్నట్టుగా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. మరోవైపు ఈ లేఖ 4 రోజుల్లో ఇలాంటి ప్రమాదం చూస్తారన్న నేపథ్యంలో ఫలక్నామా ఎక్స్ప్రెస్ లో ఈ రోజు ప్రమాదం జరగడంతో ఈ లేఖకు ప్రాముఖ్యత ఉన్నదని తెలుస్తుంది. ఈ లేఖలో చెప్పినట్టుగానే ప్రమాదం జరిగింది, కాకపోతే ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు మాత్రం కొంతమేర ఊపిరి పీల్చుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఉదయం పగటిపూట ఈ ప్రమాదం జరగడంతో ట్రైన్ లో అందరూ మెలకువతోటి ఉండడంతో పెను ప్రమాదం అసలు భారీ. ఇక్కడ ఈ బోగీలను మనం విజువల్స్ లో చూడొచ్చు, బోగీలు పూర్తి స్థాయిలో దగ్గమే. అయితే ఈ S3 S4 S5 S6 ఈ బోగీలన్నీ కూడా రిజర్వ్డ్, ఈ రిజర్వ్డ్ సంబంధించి కూడా అంతా ఎప్పుడు డోర్ వేసే ఉండడంతో ఎక్కువ అందరూ లోపలనే ఉంటారు. అయితే సికింద్రాబాద్ కు సంబంధించి మరో 40 నిమిషాల్లో ఈ పగిడిపల్లి నుంచి 40-45 నిమిషాల్లో సికింద్రాబాద్ కు చేరుకుంటుంది. ఈ ఫలక్నామా ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ కు చేరుకొని ఉన్న నేపథ్యంలో దగ్గరికి వస్తున్నాం గమ్యస్థానం వస్తున్నాం అన్న నేపథ్యంలో అందరూ దాదాపుగా అలర్ట్ గా అంటే దిగేందుకు సిద్ధం అవుతూ తమ వస్తువులను కూడా సిద్ధం చేసుకుంటున్న లగేజ్ ని సిద్ధం చేసుకుంటున్న పరిస్థితుల సమయంలోనే ఈ మంటలకు సంబంధించి వ్యాపించడం, ఎగ్జాక్ట్లీ 10:40 S4 బోగిలో ఈ మంటలు మొదటగా పొగ వ్యాపించి ఆ బోగి మొత్తం చుట్టుకోవడంతో ఈ ప్రమాదానికి ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడ్డ పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ జానయ్య ఫర్ ది అప్డేట్.